అధ్యక్ష ఈ రోజు నాన్న ఈ టైప్ అయితే కొడుకు ఇంకో టైప్ అధ్యక్ష ఈ రోజు ఒకే తాన్లో ముక్కలీలు ఇద్దరు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే జనాలకి నవ్వు వస్తుంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందర్నీ తన సొంత ఆడబిడ్డలుగా భావించి ప్రతి దశలో కూడా వాళ్ళకి అండగా నిలిచారు అధ్యక్ష మహిళల కళ్ళల్లో కూడా ఏ రోజు ఊహించనన్ని సంక్షేమ పథకాల్ని చట్టాల్ని నిర్ణయాల్ని ఈ రోజు తీసుకొస్తుంటే లోకేష్ ఏమంటాడు అధ్యక్ష జగన్ మోహన్ రెడ్డి గారు అన్ని కాపీ పథకాలనంట అధ్యక్ష సొంతంగా ఇంతవరకు ఏ పథకం కూడా ఆయన చేయలేదని ఆయన చెప్తున్నాడు అధ్యక్ష ఈ రోజు నేను సూటిగా అడుగుతున్నాను అధ్యక్ష అమ్మఒడి అనే పథకం ఎవరు తీసుకొచ్చారు అధ్యక్ష వాళ్ళ నాయన తీసుకొచ్చాడు అధ్యక్ష వాళ్ళ అమ్మ చెప్పింది అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు నేను అడుగుతున్నాను అధ్యక్ష 15,000 రూపాయలు అమ్మఒడి పథకం కింద ఏ రోజైనా వీళ్ళ ప్రభుత్వం గాని వీళ్ళ నాన్న గాని ఇచ్చారా నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే 30 లక్షల ఇళ్ళ పట్టాలని ఇవ్వాలని ఏ రోజైనా 30 నిమిషాలైనా వాళ్ళ నాన్న ఆలోచించాడా లేదా ఆ పార్టీ ఆలోచించిందా నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈ రోజు ఫీస్ రీయింబర్స్మెంట్ ఎవరు ఇచ్చారు అధ్యక్ష వీళ్ళ నాయన ఇచ్చాడా వైఎస్ఆర్ గారు ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు వైఎస్ఆర్ ఆసరా ఎవరు ఇచ్చారు వైఎస్ఆర్ చేయూత ఎవరు ఇచ్చారు అసలు ఈ రోజు మా జగన్ అన్న అమలు చేస్తున్న ఒక్కటంటే ఒక్క పథకమైన 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఏ రోజైనా ఒక్క నిమిషమైనా ఆలోచించాడా చేశాడా అని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను అధ్యక్ష ఎంతసేపు మా ఎన్టీఆర్ గారు అది చేశారు మా ఎన్టీఆర్ గారు ఇది చేశారని వెనకుండే వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ముందున చంద్రబాబు నాయుడు ఏం చేశాడో ఒక్కడు చెప్పట్లేదు అధ్యక్ష అంతకన్నా సిగ్గుచేట ఏమైనా ఉందా అధ్యక్ష ప్లీజ్ ఈ రోజు లోకేష్ ఎవడో రాసి ఇచ్చిందని ట్విట్టర్ లో పెట్టడం మాట్లాడటం చూస్తుంటే నిజంగా ఈయన హెరిటేజ్ పాలు తాగి పెరిగాడా లేకపోతే డ్రైనేజ్ నీళ్లు తాగి పెరిగాడా అని డౌట్ గా ఉంది అధ్యక్ష ఎందుకంటే మొత్తం ఒకటి జరుగుతుంటే ఒక కామెడీ విలన్ లాగా మధ్యలో వచ్చి ఏదో పెద్ద పెద్దగా మాట్లాడేస్తే వాళ్ళు పెద్ద హీరోలు అయిపోతున్నాం అనుకుని మాట్లాడుతున్నారు తప్ప ఈరోజు గ్రామ సర్పంచ్ గా కూడా గెలవలేని లోకేష్ కి తన సొంత పార్టీ తన సొంత జెండా అజెండాతో 151 సీట్లు గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత లేదు అని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ముఖ్యంగా ఈరోజు జగనన్న తన సొంత తోబుట్టు కంటే ప్రతి మహిళను కూడా ఎక్కువ అభిమానిస్తారు అధ్యక్ష మేమందరం కూడా దాదాపుగా 10 సంవత్సరాలు చూస్తున్నాం అధ్యక్ష ఎవరు కనిపించినా తల్లి ఎలా ఉన్నావమ్మా ఎంత గౌరవంగా ఎంత ప్రేమగా ఎంత అభిమానంగా మాట్లాడతారో ప్రతి ఒక్కరు ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళు పాదయాత్రలో ఆయన్ని చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అధ్యక్ష ఏ ఇంటికి ఇల్లాలైనా ఏ తల్లికి పుట్టిన చెల్లైనా అన్నాని ఆయన్ని ఆప్యాయంగా పిలుస్తుంది అధ్యక్ష అన్న అంటే పిలుపు మాత్రమే కాదు అధ్యక్ష అది ఒక పెద్ద బాధ్యత ఈ బాధ్యత ఈ రాష్ట్రంలోని మహిళలంతా ఎంతో నమ్మకంతో జగనన్నకి 151 సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే కూర్చున్న మొదటి రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చెల్లికి ప్రతి అక్కకి పాదయాత్రలో ఇచ్చిన మాటని నెరవేరుస్తూ ఈ 17 నెలల్లోనే ప్రతి ఒక్క కార్యక్రమం చేపట్టి ఈరోజు అందరితో కూడా శభాష్ అనిపించుకున్నారంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మీరు చాలా సీనియర్ పొలిటీషియన్లు ఇక్కడ చాలా మంది సీనియర్ పొలిటీషియన్లు ఉన్నారు ఏ రోజైనా ముఖ్యమంత్రి 30 లక్షల ఇళ్ళు మహిళల పేరు మీద ఇవ్వాలి అన్న ఆలోచన చేశారా అధ్యక్ష అలాంటి క్రియేటివ్ ఆలోచనలు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను అధ్యక్ష ఎందుకంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించారని చెప్పడం మనం విన్నాం అధ్యక్ష కానీ దానివల్ల ఎంతమంది మహిళలకి వాటా దక్కిందో లేదో తెలీదు ఆ పెద్ద మనిషిని నేను గౌరవిస్తాను కానీ చరిత్రలో ఎన్టీఆర్ గారు ఎవరి ఆస్తిలో వాళ్ళకి వాటాను కల్పించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఆస్తిని క్రియేట్ చేసి ఇస్తున్నారు అధ్యక్ష అది మనం గమనించాల్సిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఈరోజు చంద్రబాబు నాయుడు మహిళలకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అనే ఆలోచన రాదు కానీ అమరావతిలో భూములు ఏ విధంగా స్కామ్ చేయాలి ఎలా కొట్టేయాలన్న ఆలోచన మాత్రం బ్రహ్మాండంగా చేస్తాడు
దాని కోసం హైదరాబాద్ నుంచి డ్రామా ఆర్టిస్టులను బస్సుల్లో తీసుకొచ్చి రైతుల పేరు మీద ఏ విధంగా అక్కడ ధర్నాలు చేయించి వాళ్ళ ఫోటోల తర్వాత బయటకు వచ్చాయో కూడా మనం చూసాం అధ్యక్ష. కానీ ఈరోజు చంద్రబాబు లాంటి చీటరు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి క్రియేటర్ చేస్తున్న మంచి పనుల్ని ఆహ్వానించే గొప్ప మనసు లేదు. ఈరోజు ఆయన ఏదో వెనకున్న వాళ్ళని రెచ్చగొట్టి ముందుకు పంపించడమే కానీ ఆయన్ని గొడవ చేయని వాళ్ళని సస్పెండ్ చేయకపోయినా గొర్రె మందలాగా సస్పెండ్ అయిన వాళ్ళ వెనక వీళ్ళందరూ పోతున్నారంటేనే మీరు అర్థం చేసుకోవాలి. కేవలం అసెంబ్లీలో డిస్టర్బ్ చేయాలి, ఇష్యూని డైవర్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లాలన్న కార్యక్రమమే తప్ప మరొకటి కాదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఇళ్ల పట్టాల్ని పేద ప్రజలకు ఇవ్వాలనుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదని కోర్టుల్లో కేసులు వేయించి కోర్టులో ఏదైనా కనుక అది ఆపమంటే జగన్మోహన్ రెడ్డి గారికి షాక్. అధ్యక్ష 30 లక్షల ఇల్లు ఆగిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అధ్యక్ష షాక్? పేద ప్రజలకి షాక్. ఇలా అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అర్థం కాదు. ఏం సబ్ టైటిల్ పెడతారు, ఏం టైటిల్ పెడతారు, ఎవరికి షాక్ అనేది కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు అధ్యక్ష. ఈరోజు పేదవాడికి ఇచ్చే ఇళ్ల పైన కూడా కుట్రలు చేస్తే ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా 23 సీట్లు కాదు నెక్స్ట్ 1-2 వచ్చేది కూడా కష్టం అనే సంగతి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష.